ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పరిపాలనా సంస్కరణలకు ఆద్యులు సాంకేతిక విప్లవంతో రాష్ట్రాన్ని అనుక్షణం కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు అన్నిటికీ మించి నిరంతర కృషి వలురు అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యువ నాయకులు, కేంద్ర విమానయాన శాఖ మాచులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా శ్రీ జనార్దన్ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు శ్రీ చిన్ని గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఐఎండ్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ గారైనటువంటి సురేష్ కుమార్ గారికి, టూరిజం సెక్రటరీ వినయ్ చంద్ గారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బాలాజీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి విమానయాన శాఖకు సంబంధించినటువంటి అధికారులకు, ముందు కూర్చున్నటువంటి 50 మంది ఔత్సాహికులకు, పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకుంటున్నటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల కాలంలోనే నిరంతరం కూడా అనేక సంస్కరణలు చేపడుతూ, ఒక పక్కన పేద ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ, మరో పక్కన అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు పరుగులు తీస్తూ, ఏకకాలంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమ్మిళితం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి ఇవాళ ఈ సీప్లేన్ ప్రారంభోత్సవం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. కారణం మనకి తెలిసి, మనం జలయానం చేశాం, అంటే పడవ మీదో లాంచి మీదో ఓడ మీదో జలంలో ప్రయాణం చేశాం, అదేవిధంగా ఆకాశయానం చేశాం, విమానంలో ప్రయాణం చేశాం. ఇవాళ కొత్తగా గతంలో ప్రారంభించినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ప్రారంభించుకుంటున్నటువంటి కార్యక్రమం జలంతో పాటు ఆకాశంలోకి వెళ్ళటం, జల మార్గం ద్వారా ఆకాశ మార్గంలో పయనించటం అనేటువంటి ఈ సీప్లేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం అనేది ఒక పక్కన విమానయాన శాఖకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకి కూడా చాలా గర్వకారణమైనటువంటి అంశంగానే భావిస్తూ ఉన్నాను. 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదేవిధంగా కృష్ణా గోదావరి పెన్న లాంటి నదులు, జీవనదులు ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. దాంతోపాటు అద్భుతమైనటువంటి అటవీ సంపద, దాంతోపాటు ప్రకృతి సోయిగాలు ఇచ్చేటువంటి అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు. ఇలా చూసుకుంటే ఒక పర్యాటక రంగానికి కావలసినటువంటి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో మనకి తెలుసు, ఈ పర్యాటక రంగాన్ని సమూలంగా నాశనం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ మళ్ళీ దీన్ని పట్టాలెక్కించడానికి తిరిగి పర్యాటక రంగంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, వీటికి తోడు పైనుంచి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి సహకారం, వీటన్నిటితో కలిపి రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, ఈ సీప్లేన్ అనేటువంటి దాన్ని సుస్థిరంగా కొనసాగించుకోవడానికి, వయబుల్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఒక పక్కన మనకు ఉన్నటువంటి అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు కానీ, శ్రీశైలం తిరుపతి లాంటి ప్రాంతాలు కానీ, నదీ తీరంలో ఉన్నటువంటి రాజమండ్రి లాంటి ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా కోనసీమ ప్రాంతం కానీ, వీటన్నింటినీ కూడా మనం నీటి మించి ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని కల్పించుకోవడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యాల్ని పర్యాటకుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించే విధంగా తయారు చేయడానికి మనం ఈ ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సర్క్యూట్లు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన పర్యాటక రంగం చేస్తుంది. ఒక్కరోజు పర్యటన కోసం వచ్చేటువంటి పర్యాటకుడు అక్కడ కేవలం దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా, పక్కనున్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా గమనించి, అక్కడ కూడా విహరించి, ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే విధంగా 2-3 రోజులు ఒక డెస్టినేషన్లో ఉండే విధంగా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు అందించారు. ఆ స్ఫూర్తి తీసుకుని పర్యాటక శాఖ ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. ఆ ప్రణాళిక ద్వారా రాబోయే రోజుల్లో
పర్యాటక రంగంలో ముందుకు వెళ్ళడానికి ఈ సీప్లేన్ అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇంత తక్కువ కాలంలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రగతిని చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తికి, ఆ స్ఫూర్తి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి మొత్తం యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు చేసే ఈ కార్యక్రమం 10 కాలాల పాటు నిలబడాలనేటువంటి ప్రత్యేకమైన మాటని నేను తెలియజేసుకుంటూ, నీవు నేను మనం, మనం మనం జనం, జనం జనం ప్రపంచనం, ఆ ప్రపంచనమే ఇవాళ ఈ ప్రభుత్వం వెనకాల నిలబడిందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ అండ్